బ్రూక్ కి పదమూడు కోట్లు బొక్క అన్నోళ్ళందరు ఇప్పుడు ఏమంటారు మోసుకుంటారు తమ్ముడు మూడు మ్యాచ్లలో నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కానీ ఒక్క మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా నువ్వే గెలిపించినావు మాకు కావాల్సింది కూడా గదే ఏ బ్రూక్ ఏం చేస్తాడు స్పిన్నర్లతో నేపిస్తా ఉట్టిగానే అవుట్ అవుతాడు అనుకున్నట్టున్నారు స్పిన్నర్ల బౌలింగ్ లో ఒత్తుకుంటూ ఆడతా పేసర్ల బౌలింగ్లో సిక్స్లు కొడతా గిట్లనే ఓపెనర్గా ఇంకో రెండు మ్యాచ్లు ఆడితే ఆరెంజ్ క్యాప్ నా దగ్గర ఉండాలి ఈ మ్యాచ్లో నేను ఫెయిల్ అయినా కానీ నువ్వు ఎక్సలెంట్ ఆవు తమ్ముడు ఇదే కంటిన్యూ చేయి అయినా నేను సెంచరీ కొట్టి అలా మూడు సిక్స్లే కొట్టినా కానీ మన క్యాప్టెన్ మాక్రమన్న కొట్టింది యాభై అయినా కానీ లైవ్ సిక్స్లు కొట్టిండు మంచి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మాక్రమన్న మన బ్యాటింగ్లు ఉన్న డెప్త్కి మనం ఆడాల్సిన విధానం ఇదే పాపం కేకేఆర్ని కోల్కతా ఖర్చు ఓడిస్తామని వాళ్ళు కూడా ఊహించలే కావచ్చు ఏమైంది వే ప్రతి మ్యాచ్లో నేను రింకు సింగే కొట్టాలన్నా రన్సు ఏంది రాసలు అన్న మన టీంకి బ్యాక్ బోన్ అయినా నువ్వే రన్స్ కొడతలేవు నువ్వు రన్స్ కొట్టకపోతే మనం గెలుచుడు కష్టమే రానా బ్రో మనం కింద ఎట్లయినా రన్స్ కొడతాను ఇక నారాయణ ఓపెనింగ్ పంపిస్తే మంచిగా ఉంటుంది కావచ్చు కింద బ్యాటింగ్కి పంపి తూకే డక్అట్ అవుతాడు పవర్ అన్న రన్లు కొడతాడు కరెక్ట్ చెప్పినవు ఇంకో బ్రో నెక్స్ట్ నుంచి గదే చేయాలి ఇక ఏంది ఏందివే ఉమ్రాన్ మాలిక్ కోచ్ డేస్టేన్ దగ్గర నువ్వు ఏం నేర్చుకుంటాను ఇష్టం ఉన్నట్టు ఇసిరి పుచ్చుడు కాదు గా భూవి ఎట్లా ఎత్తాడు చూసి నేర్చుకో నువ్వు రెండు ఓవర్లలో ముప్పై ఆరు రన్స్ ఇస్తే భూమి నాలుగు ఓవర్లు వేసి కూడా ఇరవై తొమ్మిది రన్సే ఇచ్చిండు బాల్ చక్కగా ఇసిరేసుడు కాదువే జర అటు ఇటు స్వింగ్ చేసిండు నేర్చుకో ఏ భూమి అన్న ఎన్నో సంవత్సరాల నుండి బౌలింగ్ ఎత్తాడు గాయనతో నన్ను కంపేర్ చేస్తే ఎట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ అంతా నేను కూడా నేర్చుకుంటా స్వింగ్ చేసుడు ఈ లోపు అపోనెంట్ బ్యాట్స్మెన్ అందరూ నేను ఉతుకుతారు బౌలింగ్లో స్పీడ్తో పాటు వేరియేషన్స్ ఉండాలి తమ్ముడు చూసినావు కదా గా నితీష్ రానా రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్లు ఎంత స్పీడ్గా ఎస్తే అంత స్పీడ్గా కొడతారు అయినా బ్రో నువ్వు కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఆడినవే ఇంకా కొద్దిసేపాడి నువ్వు కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకుంటే బాగుండేది నెక్స్ట్ మ్యాచ్కి నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగేది అయినా జగదీశన్ అంటే స్లో ప్లేయర్ అనుకుంటాల్లా తమిళనాడు ప్రీమియర్ లీగ్లో నేను ఇంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తా ఇలా మీరు చూసింది ట్రైలరే పోతాంటే పోతా అంటే ఇంకా జగదీష్ అని బ్యాటింగ్ ఎట్లుంటుందో చూపిస్తా జస్ట్ నాతో పాటు ఇంకో మంచి ఓపెనర్ని ఎత్తుక్కోను ఆ మంచి ఓపెనర్ని నేనేవే ఎందుకు నన్ను మిడిల్ ఆర్డర్ల డెత్ ఓవర్లలో బ్యాటింగ్కి పంపించి ఇబ్బంది పెడతాను నన్ను పవర్ ప్లేలో బ్యాటింగ్కి పంపిస్తే నేనే ఆపోనెంట్స్ని ఇబ్బంది పెడతా ఒకసారి పవర్ ప్లేలో నా బ్యాటింగ్ హిస్టరీ చూసుకోవాలి వే అయినా గబుకు మూడు మ్యాచ్లు ఫెయిల్ అయినప్పుడే అనుకున్నా మన మీదనే ఆడేటట్టు ఉన్నాడు అనుకున్నట్టే అయింది సీజన్లో ఫస్ట్ సెంచరీ మన మీదనే రిజిస్టర్ చేసిండు ఇక మన నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఉన్నది మనం వాళ్ళని ఎట్లయినా బిసికేయాలి లేకుంటే పాయింట్స్ టేబుల్ వెనకబడిపోతాం వాటే కోయించెం మా నెక్స్ట్ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ తోనే ఉన్నది కాకపోతే డిఫరెన్స్ ఏందో తెలుసా మీరు వాళ్ళ హోమ్ గ్రౌండ్ కి పోయి ఆడతారు వాళ్ళు ఏమో మా గ్రౌండ్ కచ్చి ఆడతారు మిమ్మల్ని వాళ్ళు బిస్కెత్తారు మేము వాళ్ళని బిస్కెత్తాం ఏమంటో బ్రుక్ తమ్ముడు ఒక్కసారి మన రిథమ్ లా వచ్చినాక మంచి మంచి బౌలర్లు మనల్ని చూసి భయపడతారు ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ కితడే ఇక ఉప్పల్లా కొడితే తుప్పల్లా పడాలే